ఇవాళ యూనివర్సిటీలకు డబ్బులు కేటాయించారు సార్, అలొకేషన్ చేసిందే తక్కువ ఉస్మానియాకి కానీ ఇంకొకటి కానీ, కానీ అంటే ఖర్చు పెట్టింది ఇంకా తక్కువ. కాబట్టి ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ఉద్యమాలకు కేంద్రాలుగా, 100 పూలు వికసించని 1000 ఆలోచనలు సంఘర్షించని అనే విధంగా అనేక మంది మేధావులను, ఉద్యమకారులను, తెలంగాణ కోసం పనిచేసినటువంటి వాళ్లకు వేదికగా ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, వీటన్నింటిని కూడా కాపాడుకోవడం కోసం మరి ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వాటన్నింటిని కాపాడాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సార్. ఇంకొకటి సార్, గవర్నర్ గారి లాస్ట్ ప్రసంగంలో ఒక మాట మాట్లాడారు, ఆకలి లేని, అనారోగ్యం లేని, శత్రుత్వం లేని రాజ్యం కావాలి. మేమందరం కూడా అదే భావిస్తూ ఉన్నాం సార్. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో భిన్న అభిప్రాయాలు, భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న సంఘాలు, భిన్న రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వివిధ రూపాలలో సమస్యలు లేవనెత్తితే, లేదా వివిధ రూపాలలో ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తే మమ్మల్ని శత్రువులుగా ట్రీట్ చేసేటువంటి ఆలోచన రాజ్యానికి ఉండకూడదు సార్. ప్రజల యొక్క ఆలోచనలను, ప్రతిపక్ష నేతల యొక్క అభిప్రాయాలను, భిన్న వర్గాల యొక్క అభిప్రాయాలను ఖచ్చితంగా స్వీకరించి వాటికి ఒక మంచి నిర్ణయం ఉన్నప్పుడు ఖచ్చితంగా రాష్ట్రం సుభిక్షంగా ముందుకెళ్తుంది అనేటువంటి అంశాన్ని కూడా ప్రభుత్వం గుర్తుపెట్టుకొని మరి రాబోయేటువంటి కాలంలో కూడా ఇవాళ కొన్ని ప్రాంతాలకే నిధుల కేటాయింపు కాకుండా అన్ని ప్రాంతాలను ఎక్కడైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వ పెద్దలు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఇవాళ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు అట్లనే పోయినాయి, ఎస్సీ ఎస్టీ బ్లాక్ లాక్ పోస్టులు అట్లనే ఉన్నాయి. ఇవాళ కరోనా వస్తే కనీసం మనం మాస్కులను కూడా ఫ్రీగా ఇవ్వలేని పరిస్థితిలో మనం ఉన్నాం సార్. ఒక్కొక్క అది ఏదైతే మాస్క్ ఉందో 5 రూపాయల మాస్కు 30 రూపాయలకు అమ్ముతున్నారు బయట. ఒకటితో సరిపోదు, ఒకంట్లో 5 గురు ఉంటే మరి 5 గురు 2-3 సార్లు పెట్టుకోవాలనేటువంటి డాక్టర్ సూచన మేరకు ఇలాంటి వాటి మీద ప్రభుత్వ పెద్దలు ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం సార్. అదేవిధంగా ఏదేమైనా వాస్తవాలను వాస్తవంగా ఇవాళ కరెంటు విషయంలో కూడా 20,000 కోట్లకు సంబంధించి బకాయిలు ఉన్నాం మనం అనేది కూడా కరెంటు విషయంలో మరి చెప్తా ఉన్నాం. కరెంటు ఇస్తున్నాం కానీ ఎన్ని రకాలుగా ఈరోజు ఇవన్నీ కూడా రేపు ప్రజలపైనే భారం మోపేటువంటి పరిస్థితి ఉంది. మనం ఎప్పుడైతే సంపదను సృష్టించుకుంటామో వచ్చిన సంపదను పంచడానికి అవకాశం ఉంటుంది, కానీ అప్పులు తెచ్చుకున్నప్పుడు, ఖచ్చితంగా అప్పులు తెచ్చి ఖర్చు పెట్టినప్పుడు మళ్ళా అప్పులను కట్టడం కోసం ప్రజల మీద భారం వేయక తప్పదు సార్. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ ఆలోచన విధానం కూడా సంపద సృష్టించే విధంగా, ఆదాయ మార్గాలను పెంచుకునే విధంగా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది సార్.